ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవి స్కూల్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి వాంగీబాత్. మనం తొందరగా లంచ్లోకైనా లేదా డిన్నర్లోకైనా టేస్టీగా ఏదైనా ప్రిపేర్ చేయాలి అంటే ఇలా వాంగీబాత్ని ప్రిపేర్ చేయండి. ఈ ఒక్క వాంగీబాత్తోనే కడుపు నిండా చక్కగా తినేయచ్చు. ఈవెన్ లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ చూసిద్దాం, రండి. వాంగీబాత్ చేయడానికి ముందుగా మనం రైస్ని ఉడికించి తీసుకుందాం. కుక్కర్లోకి ఒక గ్లాస్ రైస్ తీసుకొని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా బాగా కడిగాక మనం తీసుకున్న ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మీరు కుక్కర్లో కాకుండా నార్మల్ గిన్నెలో చేస్తే కనుక 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వరకు వాటర్ని పోసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ ఆయిల్ని వేసి కుక్కర్ మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మరో పక్కన ఒక బౌల్లో వాటర్ని వేసి కొద్దిగా ఉప్పు వేసుకొని వంకాయల్ని ఇలా పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా వంకాయల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి 1-2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు, 4 లేదా 5 లవంగాలు, 3 యాలకులు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు నువ్వులు ఇష్టం లేకపోతే నువ్వుల ప్లేస్లో పల్లీలనైనా వేసుకోవచ్చు. అలాగే ఇందులో 2 బిర్యానీ ఆకును కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా చిటపటమని సౌండ్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. ఇవన్నీ 2 నిమిషాల్లోనే ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పుని, 1 టీ స్పూన్ మినప్పప్పు, 4 లేదా 5 ఎండుమిర్చి వేసుకొని వీటిని ఫ్రై చేసుకుందాం. అలాగే ఇక్కడ కొబ్బరి మీకు ఆప్షనల్ అండి, కొబ్బరి కావాలంటే కూడా వేసుకోవచ్చు. నేనైతే వేస్తున్నాను. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి పొడిని వేస్తున్నాను. ఇవి ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి, వంకాయల క్వాంటిటీకి సరిపడేలా మసాలా క్వాంటిటీని ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలాని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు, జీడిపప్పు పలుకులు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వాంగీబాత్లో పల్లీలు వేయడం వలన మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా అనిపిస్తాయి. అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 3 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు 50% వరకు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. మనం చేసే ఏ రెసిపీలోకైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఈ అల్లం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకుందాం.
అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకుందాం. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 1.5 టీ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. మీరు మీ టేస్ట్ని బట్టి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఉప్పు వేసి బాగా కలుపుకున్న తర్వాత 1-2 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. ఇలా 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి 1-5 నిమిషాల వరకు ఉడకనిద్దాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, వంకాయలు కూడా సాఫ్ట్గా అయ్యాయి. ఇందులోకి 1/2 కప్పు వరకు చింతరసాన్ని తీసుకుందాం. చింతరసం నేను పల్చగా తీసుకుంటున్నాను కాబట్టి 1/2 కప్పు వరకు తీసుకుంటున్నాను. అదే మీరు చిక్కగా తీసుకుంటే 1/4 కప్ తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న వాంగీబాత్ మసాలా పొడిని కూడా వేస్తున్నాను. ఒకవేళ మీకు చింతపండు రసం వేయడం ఇష్టం లేకపోతే మనం వంకాయలు వేసిన టైంలోని సన్నగా కట్ చేసుకున్న 1 లేదా 2 టమాటాలని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1-2 నిమిషాల పాటు ఉడకనిద్దాం. వంకాయల్ని మరీ మెత్తగా కాకుండా నార్మల్గా ఉడికించాలి. మరీ మెత్తగా ఉడికించామనుకోండి మనం రైస్ వేసి కలిపేటప్పుడు రైస్లోనే వంకాయలు కూడా మిక్స్ అయిపోతాయి. కాబట్టి వంకాయలు అనేది ఇలా సాఫ్ట్గా ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న అన్నాన్ని వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం. ఇక్కడ నేను తీసుకున్న 1 గ్లాస్ రైస్ని కంప్లీట్గా యాడ్ చేస్తున్నాను. ఇలా మనం రైస్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ కూడా అన్నంకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయట్లేదు. అంతేనండి, నోరూరించే రుచికరమైన వాంగీబాత్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా క్విక్గా కడుపు నిండా తినాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఈ వాంగీబాత్ని ఇలాగే వేడి వేడిగా తినేయొచ్చు. మీరు ఇంకా టేస్టీగా ఈ వాంగీబాత్ని తినాలి అనుకుంటే పెరుగు రైతాతో తీసుకోండి. ఇంకా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి.